సినిమా అనేది ఓ బిజినెస్, ఎంటర్టైన్మెంట్ బేస్. ప్రేక్షకుల్ని మెప్పించేందుకు స్టోరీలో లవ్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్ ఇలా ఎన్నో మలుపులు తిప్పుతారు. అవసరమైతే గ్రాఫిక్స్తో ఊహాలోకాన్ని కూడా సృష్టిస్తారు. అవన్నీ కల్పితాలే. సినిమాల్లోలా రియల్ లైఫ్లో జరగడం అరుదే. కానీ ఆ ఊర్లో అదే జరిగింది. సిల్వర్ స్క్రీన్ సీన్ కళ్ళ ముందు కనిపించింది. ఏ క్షణాన ఏమవుతుందోననే టెన్షన్ కలిగించింది. ఓ ప్రేమ కథ చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ థ్రిల్లరే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మనం మనుషులం, నాలుగు మాటలు కలిస్తే చాలు పరిచయం అయిపోతాం. అన్న భయ్య అంటూ వరుసలు కలిపేసుకుంటాం. చనువు ఇంకాస్త పెరిగితే బంధం బలపడుతుంది, అది అనుబంధాలకు దారితీస్తుంది. అలాంటి ఓ పరిచయం చాలా దూరం వెళ్ళింది. ఫలితం ఏమైంది? పచ్చని పొలాలతో కనిపించే ఈ ఊరు ప్రశాంతతకు మారుపేరు. గ్రామస్తులంతా స్నేహంగా ఐకమత్యంగా ఉంటారు. ఉత్తరాఖండ్లోని బగూలియా గ్రామం ఇది. ఇక్కడ ఓ రోజు ఇతను అజయ్ కుమార్, ఉత్తరప్రదేశ్ లోని కుంద్రా గ్రామానికి చెందినవాడు. బారుల్ న్యూ సిటీలోని ఓ ప్రముఖ బిస్కెట్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేసే కిషన్ లాల్ తో పరిచయం కుదిరింది. కిషన్ బారుల్ న్యూ సిటీలోనే ఉండేవాడు. అజయ్ అతన్ని భయ్య అని పిలిచేవాడు. తక్కువ సమయంలోనే ఇద్దరు క్లోజ్ అయ్యారు. అప్పుడప్పుడు అజయ్ కిషన్ ఇంటికి వెళ్ళేవాడు. ఈమె చంద్రమతి, కిషన్ భార్య. చంద్రమతి కూడా అజయ్ను భర్తకు స్నేహితుడిలా కాకుండా తమ్ముడిలా, తనకు మరిదిలా భావించేది. అజయ్ కూడా వదిన అనేవాడు. అలా ముగ్గురు సరదాగా ఉండేవాళ్లు. ఓ రోజు అజయ్కి యాక్సిడెంట్ అయింది.
చెయ్యి బెణికింది, నరాలు బిగుసుకుపోయాయి. డాక్టర్ కట్టుకట్టి ట్రీట్మెంట్ చేశాడు. పది రోజులైనా చెయ్యికి నయం కాలేదు. వేలు సరిగా పనిచేయక ఇబ్బంది పడుతూ తన రూంలోనే ఉండిపోయాడు. ఓ రోజు కిషన్ చంద్రవతి అజయ్ను పలకరించడానికి అతని రూమ్కు వెళ్లారు. అజయ్ చెయ్యి చూసిన చంద్రవతి, ఓ రోజు మా ఊళ్ళో నాటు వైద్యుడికి చూపిస్తే 10 రోజుల్లో సెట్ చేస్తాడు తెలుసా అంది. ఆ మాట విన్న అజయ్కి కాస్త ఉత్సాహం వచ్చింది. కిషన్ కూడా అవునా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ నాటు వైద్యుడు గొప్పలు చెబుతూ, మీ తమ్ముడు చేయి బాగవ్వాలంటే మీరు పర్మిషన్ ఇవ్వండి చాలు, నేనే తీసుకెళ్లి నయం చేయిస్తాను అంది. కిషన్ మంచి మనసున్నవాడు. అజయ్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతడు బాధపడుతూ ఉండడం చూడలేక సరే అన్నాడు. చంద్రవతి అజయ్ని వెంట పెట్టుకుని పుట్టింటికి బయలుదేరింది. ఇది చంద్రవతి పుట్టిల్లు. ఇక్కడ ఆమె తల్లి చెల్లి ఉంటారు, వ్యవసాయం చేస్తారు. అమ్మకు చెల్లికి అజయ్ని పరిచయం చేసింది. ఈమె రాధ, చంద్రవతి చెల్లెలు. వచ్చి రాగానే అజయ్ని, ఫ్రెష్ రెడీగా ఉండు, డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకుని వస్తాను అని వీధిలోకి వెళ్లిపోయింది చంద్రవతి. డాక్టర్ దగ్గరికి వెళితే చెయ్యి బాగవుతుందన్న ఆనందంతో చకచకా రెడీ అయ్యాడు అజయ్. చంద్రవతి కోసం ఎదురు చూడసాగాడు. అటు ఇంట్లో ఒంటరిగా ఉన్న కిషన్ మదిలో భారీ ఆలోచనలు. ఆడపిల్ల కదా, పుట్టింటి బ్యాంగు ఉంటుందని అడిగినప్పుడల్లా ఆమెను పంపించేవాడు. అది ఎప్పుడు ఉండేదే, ఆమె తోడు లేకపోతే అదూలా ఉండేది కిషన్కి. ఆమెనే తలుచుకునేవాడు. ఇటు చంద్రవతి వస్తే హాస్పిటల్కి వెళ్లాలని అజయ్, అటు ప్రేమతో భార్యను తలుచుకుంటున్న కిషన్, ఇద్దరూ ఆమె గురించి ఆలోచిస్తున్నారు. డాక్టర్ కోసం వెళ్లిన చంద్రవతికి ఏమైంది? అజయ్కు తెలిసిన భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు. మనస వాచ కూడా ఒకరి కోసం ఒకరు బతకాలి. వాళ్ల మధ్య మూడో వ్యక్తికి చోటిస్తే ఆ కాపురం కూలినట్లే. ఈ కథలో ఎవరు తప్పు చేస్తున్నారు? అజయ్కి తెలిసిన రహస్యమేంటి? ఇతడు లక్ష్మణ్, చంద్రవతి ప్రియుడు. పెళ్లికి ముందు నుంచే వీళ్ల మధ్య సంబంధం ఉంది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరు సరదాగా గడిపేవాళ్ళు. పుట్టింటికి వస్తే చాలు, చంద్రవతి ఆలోచనలు అడుగులు అన్ని అతని దగ్గరికే. చంద్ర, నేనంటే ఎంతిష్టం నీకు అని అడిగాడు లక్ష్మణ్. చచ్చేంత అందామే, మరి వాడితో ఎందుకే కాపురం, వచ్చి ఇద్దరం కలిసి ఎటైనా వెళ్లిపోదాం అన్నాడు. వద్దు, ఇలా రహస్యంగా కలవడమే నాకు ఇష్టం అంటూ గారాలిపోయింది. మర్నాడు అజయ్ను డాక్టర్కు చూపించింది. నయమవుతుంది కానీ రోజు మసాజ్ చేయాలి, అప్పటి వరకు రోజు రావాలి అన్నాడు డాక్టర్. చంద్రవతి లోపల ఆనందపడింది, పండగొచ్చినట్లు ఫీల్ అయింది. 2-3 రోజులు అజయ్కి అన్ని అడ్జస్ట్ చేసి వస్తానని భర్తతో చెప్పింది. కిషన్ సరే అన్నాడు. పంట చేతికొచ్చే సమయం కావడంతో చంద్రవతి తల్లి రాత్రింబవళ్లు పొలం దగ్గరే ఉంటూ పనులు చూసుకునేది. చంద్రవతి మాత్రం హనీమూన్కు వచ్చినట్లుగా రోజు ఎంజాయ్ చేయసాగింది.
ఇటు ఇంట్లో ఒక్కడే ఉంటున్న అజయ్ రాధతో మాటలు కలిపాడు. ఇద్దరి వయసు దాదాపు ఒకటే, పైగా ఆమె అక్కను వదిన అంటున్నాడు కాబట్టి కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య ఇష్టం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఒక్కటైపోయారు. ఓ రోజు ఇద్దరు కలుసుండగా చంద్రవతిని చూసి షాక్ అయింది. ఇంకేముంది, అగ్గి మీద గుగ్గిలమైంది. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఎంత చెప్పినా చంద్రవతి ఒప్పుకోలేదు. నీకు మేలు చేద్దామంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? నువ్వు మోసగాడివి. ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో, గెట్అవుట్ అని అరిచింది. అంతలో రాధ, ఎందుకక్క అంతలా రెచ్చిపోతున్నావు? తనెందుకెళ్ళాలి? ఇది నీ ఇల్లు కాదు. ఏ రోజైతే నీకు పెళ్ళయిందో ఆ రోజే నీకు ఇంటితో సంబంధం తెగిపోయింది. ఈ ఇల్లు నాది అంది. ఆ మాటలకు చంద్రవతికి మతిపోయింది. ఏం మాయ చేసావురా మా చెల్లిని, ఇలా తయారు చేశావు, యు ఫస్ట్ గెట్అవుట్ అంది. ఏంటే నువ్వు మాకు చెప్పేది? అజయ్ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు, కావాలంటే నువ్వే పో అన్న రాధ వాయిస్ పెంచింది. పెళ్ళైనా లక్ష్మణ్ గారితో తిరుగుతున్నావు కదే, వాడి దగ్గరికే పో, అజయ్ మాత్రం ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. చంద్రవతి అవమానంగా ఫీలై ఆవేశంగా బయటికెళ్ళింది. సరాసరి ప్రియుడు లక్ష్మణ్ దగ్గరికెళ్లి విషయం చెప్పింది. లక్ష్మణ్ ఊరి పెద్దల్ని ఇంటికి తీసుకొచ్చి నానా రపస చేశాడు. రాధ నచ్చపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎక్కడినుంచో వచ్చిన వీడి వల్ల ఈ ఊరి పరువు ఇంటి పరువు పోతుందంటూ అందరినీ రెచ్చగొట్టి అజయ్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటి చేయి చేసుకున్నాడు లక్ష్మణ్. రాధని ఇంట్లోకి లాక్కెళ్లిన చంద్రవతి రూంలో బంధించింది. చేసేదేమి లేక ప్రియుణ్ణి వదులుకోలేక మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది రాధ. దెబ్బలు తిన్న అజయ్ అవమాన భారంతో సొంతూరుకు వెళ్లి తన స్నేహితుడు ముఖేష్కు విషయం చెప్పాడు. ఇద్దరూ మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ రాత్రి ఇద్దరూ లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు. కత్తులు తీసి డోర్ కొట్టబోయారు. డోర్ తెరిచి ఉండడంతో మెల్లగా లోపలికెళ్లారు. అజయ్ లక్ష్మణ్ వేసిన ప్లాన్ ఏంటి? ఊరి జనానికి కనిపించిన దృశ్యం. ప్రేమికులను అడ్డుకుంటే మూడు దారులు వెతుక్కుంటారు. ఒకటి లేచిపోవడం, రెండు చావడం, మూడు చంపడం. ఇక్కడ అజయ్ మూడో దారిని ఎంచుకున్నాడు. ఫలితం, ఊరు ఊరంతా భయంతో వణికిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన అజయ్ ఏం చేశాడు? కత్తులు తీసి డోర్ కొట్టబోయారు. డోర్ తెరిచి ఉండడంతో మెల్లగా లోపలికెళ్లారు. లోపల రూమ్లో టీవీ చూస్తూ తాపీగా మందు కొడుతున్నాడు లక్ష్మణ్. లక్ష్మణ్ నేల కొరిగాడు. అయినా అజయ్ ముఖేష్ చేతిలో ఉన్న కత్తి తీసుకుని అతన్ని పొడుస్తూనే ఉన్నాడు. లక్ష్మణ్ చనిపోయాడన్న విషయం ముఖేష్కి అర్థమై అజయ్ నాపాడు.
ఇంట్లో ఓ మూల ఉన్న గోన సంచి తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి లక్ష్మణ్ శవాన్ని దొరకకుండా చేశారు. లక్ష్మణ్ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియలేదు. ప్రియుడు లేకపోవడంతో చంద్రవతి కుంగిపోయింది. మర్నాడు రాధ అజయలు కలుసుకోవడాన్ని చంద్రవతి చూసింది. అంతే, నాకు అన్యాయం చేసింది వీడే, లక్ష్మణ్ వీడే చంపేస్తుంటాడు అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. లక్ష్మణ్ అజయే చంపాడు, ఆ విషయం మా చెల్లి నాతో చెప్పింది, దాన్ని తీసుకొచ్చి అడిగితే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పింది. పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు, అయినా ఏ విషయమూ రాబట్టలేకపోయారు. ఎంక్వైరీ పేరుతో కస్టడీలో ఉంచారు. లక్ష్మణ్ హత్య, రాధ అరెస్ట్ అన్న వార్తను పేపర్లో చూశాడు అజయ్. తన కోసం రాధ ఎన్ని కష్టాలు అనుభవిస్తుందోనని లోలోన బాధపడ్డాడు. మరోసారి ఫ్రెండ్ ముఖేష్ ను కలిశాడు. ఈసారి అతడు రెండు దేశవాళీ పిస్టల్స్ తెచ్చాడు. రెండింటిలో బుల్లెట్స్ నింపి అజయ్కిచ్చాడు. మర్నాడు తన ఇంటికి వచ్చిన అజయ్ని చూసి బయటకు పరుగు తీయబోయింది చంద్రవతి. అంతలోనే ఆమెను పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. చంద్రవతి తప్పించుకుని అరుస్తూ ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. అజయ్ ఆవేశంగా ఆమె వెంటపడ్డాడు. వీధిలోని జనం వాళ్ళని వింతగా చూస్తున్నారు. ఆమె కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ పరిగెత్తింది. చివరకు అలసిపోయిన చంద్రవతి ఓ చోట కూలబడిపోయింది. నిలువెల్లా రగిలిపోతున్న అజయ్ గన్ బయటకు తీసి గురిపెట్టాడు.
నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. మేం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, సొంత చెల్లెలను కూడా చూడకుండా జైలుకు పంపించావు అంటూ ట్రిగ్గర్ నొక్కాడు. ప్రేమ కోసం జరిగిన ఘర్షణలో ప్రశాంత గ్రామం తుపాకుల మోతుతో దద్దరిల్లింది, పచ్చటి నేలపై నెత్తురు చెందింది. దాదాపు 4 గంటల పాటు నడిచిన హైడ్రామాలో పోలీసులదే పైచేయి అయింది. ఫైరింగ్ లో అజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రాణాలతో బయటపడిన చంద్రవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరు అక్కా చెల్లెల మధ్య మొదలైన గొడవ ఏకంగా ప్రాణాలపైకి తెచ్చింది. ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మరణించడంతో రాధకు కన్నీటి జ్ఞాపకాలే మిగిలాయి. ఏ తప్పు చేయని చంద్రవతి భర్త తోడులేని ఒంటరివాడయ్యాడు. అక్రమ సంబంధాలు ఇప్పుడు ఇంతే, వాటి వల్ల మిగిలేది విషాదమే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.